నమస్కారం. మారుతి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకంలో కష్ట నష్టాలు ఉన్నాయా? మీకు సర్వదోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, కుజదోష నివారణ, ఆర్థిక ఇబ్బందులు, వివాహ వైవాహిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదం, విదేశీయానం, విద్య పట్ల అశ్రద్ధ, మీకున్న అన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించేందుకు మారుతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు, నాగశాస్త్ర నిపుణులు, సంఖ్యాశాస్త్ర ప్రావీణ్యులు, శ్రీ దత్తాత్రేయ స్వామి ఉపాసకులు సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక అదేవిధంగా అపాయింట్మెంట్ వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ కుదరట్లేదు అనుకున్నవారు కూడా డైరెక్ట్ కాల్లోనే అపాయింట్మెంట్ తీసుకుని కాల్ ద్వారా మాట్లాడి మీకు ఉన్న అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలుసుకోగలరు. నమస్కారం గురుగారు. జై గురుదేవ దత్తాత్రేయ. గురుగారు, మొదటగా కాలర్ ఉన్నారు, తీసుకుందాం. మహేష్ రెడ్డి, ప్రకాశం జిల్లా. నమస్కారం అండి. మహేష్ రెడ్డి గారు. ఓకే గురుగారు, మారుతి జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మంది సక్సెస్ అయ్యి తమ జీవితాల్లో వెలుగు నింపుకున్నారు, దాని ఒక రేవి రూపంలో ఇప్పుడు చూద్దాం. తప్పకుండా. నాగశాస్త్ర నిపుణులు, దత్తాత్రేయ ఉపాసకులైన లక్ష్మీకాంత శర్మ గారు స్థాపించిన మారుతి జ్యోతిష్యాలయం దినదిన ప్రవర్తమానం చెందుతోంది. ఆర్థిక, సామాజిక అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి జ్యోతిష్య శాస్త్రం ద్వారా పరిష్కార మార్గాలు సూచిస్తున్న లక్ష్మీకాంత శర్మకు భక్తుల్లో ఆదరణ విస్తరిస్తూ వస్తోంది. ఇటీవలే అబ్దుల్ కలాం అవార్డుతో పాటు ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు వరించిన సందర్భంగా ఈయన్ను పలువురు ప్రముఖులు అభినందించారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించి మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో జ్యోతిష్య విభూషణ్ గా పేరు గడించి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. మారుతి జ్యోతిషాలయం లక్ష్మీకాంత శర్మ గురువు గారికి శత సహస్రాలు పాదాలు తెలియజేస్తున్నాను. నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చానండి. ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో గురుగారిని కలవాలి అనుకుంటున్న నాకు సడన్గా గురుగారి అపాయింట్మెంట్ దొరకడం నాకు చాలా ఇష్టం, చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సమస్యలతోనూ ఎన్నో బాధలతోనూ గురుగారి వద్దకు వచ్చి నా సమస్యను చెప్పుకుంటే గురుగారు నేను నా సమస్య నేను చెప్పుకోకముందే ఆయన నోటుగుడు నా సమస్యలన్నీ ఆయనగా భావించి మాకు ఉన్న విషయాలు తెలియజేశారు. మాకున్న పెద్ద దుర్భస్థితి ఏంటంటే ఆర్థిక లక్ష్యము. ఆర్థిక మాంద్యం వల్ల నేను ఎంతో 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 బాధపడేవాడిని. పదే పది రోజుల్లో నా సమస్యను విముక్తి చేశారు గురువుగారు. ఈ కారణానికి గురువుగారికి మా కుటుంబం అంతా జన్మత రుణపడి ఉంటాం. గురువుగారి పాదాలకు మళ్ళా శతకోటి వందనాలు తెలియజేసుకోండి. అవకాశం ఉంటే మళ్ళొకసారి గురువుగారిని కలిసి అదృష్ట భావాన్ని మాకు ప్రసాదించాలని ఆ గురువుగారిని వేడుకుంటున్నాను. గురుగారి కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. గురుగారికి నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. శ్రీనివాసరావు అండి నా పేరు. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1972. 1972 మే 7వ తారీఖు. టైం చెప్పండి. సుమారుగా మధ్యాహ్నం 3 గంటలకు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చేసినా కానీ కలిసి రావట్లేదు, ప్లస్ ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఆరోగ్య సమస్య. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో. నమస్కారం అండి గురుగారు. దత్తదేవ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అది మీరు చెప్పింది డేట్ ఆఫ్ బర్త్ అది కరెక్టేనా? కరెక్టే అండి. 1972 మే 7వ తారీఖు. అవునవును. ఆర్థిక 3 గంటల సమయం. ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఆర్థిక సమస్యలను ఏ ఫస్ట్ నుంచి పుట్టిన ఏది ఒక ఏది కొట్టుకున్నా కానీ ఒక అవకాశం లేకుండా పోతుంది. మీ మీ జాతక స్థితి ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఏదో కొంచెం మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మ్యాచ్ చేసి చూస్తే అసలు మీకు ఆర్థిక సమస్య ఉండకూడదు. మీరు తప్పనిసరిగా మీరు ప్రయత్నించిన ప్రయత్నాలు ఆటంకాలు ఉండకూడదు. మీరు ఏ పని చేసినా ఆటంకాలు పడుతున్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అసలు ముందు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కటి సాధించలేకపోతున్నాను. క్రమక్రమంగా ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూనే ఉన్నాను.
ఇలా చెప్పారు మీరు ఇప్పుడు వాస్తవంగా. అయితే మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మ్యాచ్ చేస్తే, మీరు ఇచ్చినటువంటి మీరు పుట్టినటువంటి గడియ విగడియని మ్యాచ్ చేస్తే, లగ్నాన్ని ఆ యొక్క నక్షత్రాన్ని రాసిన వీటన్నిటిని చూస్తే, గ్రహపంతన చూస్తే అసలు మీకు ఆర్థిక సమస్య ఉండకూడదు. ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి ఏమాత్రం ఉండకూడదు. కానీ ఇక్కడ ఈ దీని ప్రకారం చూస్తే అనేక ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్లారిటీ అనేది లేదు. మీరు కొంచెం దయచేసి వ్యక్తిగతంగా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీ జాతక స్థితి ప్రకారంగా ఒకవేళ అది నిజంగా డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసింది కరెక్టే అనుకుందాం, మీ నాడీ ముద్రలు తీసుకుంటాను, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను, వాటి పరంగా కూడా మీకు కొన్ని చక్రాలు అనేవి నాకు తెలుస్తాయి. కొన్ని చంద్ర కుబేర చక్రం అనేది ఉంటుంది, కొన్ని చక్రాలు రాజయోగాన్ని ఇచ్చే చక్రాలు ఉంటాయి చేతిలో, నా చేతి రేఖల్లో కొన్ని యోగాలు అవయోగాలు ఉంటాయి, వాటన్నిటినీ పరిశీలించి తద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ని అటు జన్మరాశిని నక్షత్రాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా లగ్నాన్ని అలాగే చేతి ముద్రల్ని నాడీ ముద్రల్ని వీటన్నిటినీ పరిశీలించి తప్పనిసరిగా మీ జాతక స్థితి ఎలా ఏం చేస్తే యోగము, ఏం చేస్తే అవయోగం తొలగిపోతుంది, ఏం చేస్తే అవయోగ స్థితి సర్వానుకూలంగా మీకు ఆ అవయోగం తొలగిపోయి యోగంగా మారుతుంది, దాని ప్రకారంగా మీకు నేను ఒక ఇది పరిష్కార మార్గం, ఇది చేయండి సత్ఫలిత యోగం కలుగుతుంది, ఇది చేయండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని రోజుల్లో మీకు యోగం పడుతుంది అనే డేట్తో సహా మీకు వివరణ చేస్తాను. కాబట్టి తప్పనిసరిగా మీరు వ్యక్తిగతంగా సంప్రదించండి, దయచేసి తప్పక నేను మీకు పరిష్కార మార్గాన్ని అందిస్తాను. నా దత్తుడి సాక్షిగా మాటిస్తున్నాను, మీకు మీ జాతకంలో మీకు యోగమే ఉంది, ఎక్కడో ఏదో క్లారిటీ మిస్ అవుతుంది. దానికి మీరు ఒక్కసారి సంప్రదిస్తే మీ జీవితాంతం మీరు సుఖంగా సంతోషంగా ఉండే దారి మీకు కనపడుతుంది తప్పకుండా. ఆ స్వామి ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జయ గురుదేవ దత్తాత్రేయ. అందరి కాల్స్కి లైవ్లో సమాధానం చెప్పడం కుదరదు కనుక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని నేరుగా కలిసినట్లయితే మీకున్న సమస్యలు మీకు చెప్పడానికి టైం ఉంటుంది, ఆయన విని మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా అందరికీ కాల్ కలవట్లేదు, బిజీ వస్తుందని చాలామంది అంటూ ఉంటున్నారు. అందరికీ లైవ్లో కాల్స్ కలవు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా అలా కుదరకపోతే డైరెక్ట్ కాల్లోనే మీ సమస్య చెప్పి మీకున్న సమస్యలకి శాశ్వత పరిష్కారం తెలుసుకోగలరు. గురువు గారు ప్రతిరోజు 4:30 ఎప్పుడవుతుందా అని చెప్పి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు మారుతి జ్యోతిషాలయం కార్యక్రమంలో ఏదో ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తున్నారు. ఈనాటి మారుతి జ్యోతిషాలయం కార్యక్రమంలో ఏ సమస్యకి పరిష్కారం తెలియజేయబోతున్నారు? తప్పకుండా అమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఇవాళ రోజున మనకు ముందుగా నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను, ఇవాళ కూడా ఒక్క చిన్న విన్నపంగా చెప్పి ప్రారంభిస్తాను. చాలామంది బై ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని నేను అవకాశాన్ని ఇచ్చాను చాలామందికి, ఎందుకంటే అన్ని ప్రదేశాలు పర్యటన చేయడానికి అవకాశం లేదు నాకు. నా దత్తుడి పాదాలే శరణాగతి అని వేడుకుంటూ ఆయనకు నిత్య ఆరాధన చెయ్యింది నేను కదలను. ఆయన నిత్యారాధన చేసి చెయ్యాలి అంటే ఇవాళ చేస్తాను, పర్యటనకు వెళ్ళాను అనుకోండి మళ్ళీ రేపెవరు చేయాలి? ఆ స్వామి చరణాలు, ఆ స్వామి యొక్క ఆరాధన, అదే నాకు వాక్కు రూపంలో ఈ వయసుకి ఇంతమంది సమస్యలకు పరిష్కార మార్గాన్ని చెప్పగలుగుతున్నానంటే, నేను మాట్లాడినటువంటి 4 మాటలు మీరు విని దాన్ని ఆచరించి సత్ఫలితం పొందుతున్నారంటే ముఖ్యంగా స్వామి అనుగ్రహమే. కాబట్టి పర్యటన చేయడానికి అవకాశాలు ఉండవు. చాలామంది ప్రోద్బలము ఉంది, ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి నాకు ఒక పర్సనల్ టైం అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా సాక్రిఫైస్ అంటే దాన్ని కూడా కేటాయిస్తాను, పర్వాలేదు. వాళ్ళకి సంబంధించి ఎలాగైనా సరే పరిష్కార మార్గాన్ని అందిస్తాను, ఎలాగైనా సరే యోగాన్ని చేకూరుస్తాను, యోగస్థితి సర్వానుకూలంగా చేస్తాను, తప్పకుండా బై ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తానన్నాను కదా. అప్పుడు ఏమైపోతుంది, ఒక 40 మంది ఒక రోజుకి అడిగితే ఎంతమందికి ఇవ్వగలుగుతాం? దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చేస్తారంటే, తప్పకుండా మీ సమస్యని కూడా పోరాడడానికి భారతీయ జ్యోతిష్యాలయం ఒక రోజు వస్తుంది. అది మరెన్నో రోజులు పట్టదు, ఒక 1 వారం రోజులు, ఒక 4 రోజులు, ఇలా నెలల తరబడి ఏమీ పట్టదు. 1 వారం రోజుల్లో ఖచ్చితంగా
మీకు ఫోన్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయత్నించండి, అపాయింట్మెంట్ రిజిస్టర్ చేసుకోండి ముందుగా. దానికి సంబంధించి ఇగో ఇది మీ సమస్య, ఈ సమస్యకి ఇది పరిష్కార మార్గము అని చెప్పేసి ప్రతి ఒక్కటి వివరణ చేస్తాను. దానికి పరిష్కార మార్గం ఇలా వెళ్తే మీకు ఈ సమయము, ఈ సమయంలో ఈ దరిద్రం విముక్తి అవుతుంది, ఈ సమయంలో ఈ కష్టం తొలగిపోతుంది, ఈ సమయంలో ఈ సమస్య విముక్తి అవుతుంది అని మీకు క్షుణ్ణంగా చెప్పి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది మారుతి జ్యోతిష్యాలయం. అదే ఆ ఇబ్బంది పడుతున్నారండి చాలామంది, వెయిట్ చేయలేకపోతున్నారు. ఆ సమస్య అలా ఉంటుందమ్మా, నేను అదే చెప్తాను మా స్టాఫ్కి అమ్మా, నెత్తిన కొన్ని వేల కిలోల బరువు మోసినట్టుగా మోస్తున్నారు వాళ్ళు. సమస్యని, దుఃఖము, ప్రతి క్షణము నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. కొంచెం అలానే బాధలో ఏదైనా అని ఉంటారు, మీరు ఇబ్బంది పడొద్దు. దయచేసి వాళ్ళని హోల్డ్, అంటే ఇప్పుడు మీకన్నా ముందు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొంచెం వేచి ఉండమని చెప్పండి. మాట్లాడతాను తప్పకుండా, వాళ్ళ దగ్గరికి వస్తుంది మారుతి జ్యోతిష్యాలయం, తప్పకుండా చేస్తుంది అని చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే, ఒక రోజు రెండు రోజులు అలా అవుతుంది కానీ తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, మీ సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గాన్ని అందిస్తాను. అలాగే ఇవాళ రోజున మారుతి జ్యోతిష్యాలయ కార్యక్రమంలో మనము ప్రతిరోజు ఒక సమస్య గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ రోజున మనకు ముఖ్యంగా ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారనుకోండి, తల్లి, తర్వాత ఒక తల్లి ఉంది, తర్వాత భార్యాభర్త అంటే అబ్బాయి, కోడలు, పిల్లలు, ఇలా ఐదుగురు ఉన్నారనుకోండి. నా దగ్గరికి ఎంతోమంది చెప్పారు, ఇలా ఎంతోమంది వచ్చారు అనేక, అంటే వాళ్ళే అని కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ సమస్య వస్తుంది అని చెప్పి నా దగ్గరికి కొంతమంది వచ్చి చెప్పారు. సరే దాని గురించి ఏదైనా ప్రస్తావించాలి, సమస్యకు పరిష్కార మార్గాన్ని అందించాలి అని సంకల్పించుకున్నాను. అసలు సమస్య ఏంటి అంటే, గురుగారండి మా ఇంట్లో మా అమ్మగారికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది అంటే, సరే తన వయసు అనేది కొంచెం పెద్ద వయసు కదా, ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది లేండి అని చెప్పి మొదలుపెట్టారు ఆయన. మా అమ్మగారికి ఆరోగ్య సమస్య అనేది కొంచెం కుదుటి పడిన వెంటనే నాకు వచ్చేస్తుంది, లేదా నా భార్యకు, లేదా నా పిల్లలకు, క్రమక్రమేణా ఒక్కొక్కరికి ఆరోగ్య సమస్య వస్తూనే ఉంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య వస్తూనే ఉంది. ఎలాగైనా సరే ఆరోగ్యపరంగా అసలు ఎందుకు ఇలా బోల్డ్ అని డబ్బులు అందులో పెట్టేశాం, బోల్డ్ అని డబ్బులు ఖర్చు అవుతూనే ఉన్నాయి. ఇంటి నిండా మందులు అండి, ఇంటి నిండా ట్యాబ్లెట్లు, ఇంటి నిండా వైద్యానికి సంబంధించినవి. అసలు మనశ్శాంతి లేకుండా ఉంది. ఏమో పెద్ద పెద్ద జబ్బులేం కాదండి, దగ్గు, జలుబు, ఈ మెయిన్గా ఈ కాళ్ళ నొప్పులు, మొత్తం ఒళ్ళంతా నొప్పులు ఉండటం. మా భార్యకైతే ఆ నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు, ఏ పని చేయలేని అనటం. పిల్లల దగ్గర నుంచి కూడా క్రమక్రమేణ ఏదో ఒకటి హెడ్ఏక్ అని, చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళకేంటండి, వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండవు, వాళ్ళకేంటండి, ఏదైనా మీరే మార్గాన్ని చూపించాలి గురుగారు అని చెప్పి ఆయన నా దగ్గరికి వస్తే, మొట్టమొదలు మీరు ఉన్నటువంటి ఇల్లు అది ఏ స్థానము, అంటే దాని యొక్క దిక్కు తూర్ప, పశ్చిమమ అని ఇలా అడిగాను. సరే చూశాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి, ఒక 9.5 సంవత్సరాలు అయిందండి గురుగారు, అది రెంటల్ హౌసే, అయినా వాళ్ళు మాకు బాగా సన్నిహితులు అండి, వాళ్ళని మేము విడిచిపెట్టలేము, వాళ్ళు మమ్మల్ని ఏమి విడిచిపెట్టరు, ఏదో అద్దెని ఆశించడం కాదు, ఏదో తోడుగా ఉండాలని మమ్మల్ని వాళ్ళ ఇంటి పైన పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు వృద్ధులే, వాళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళ పిల్లలంతా చాలా చక్కగా ఉంటుందండి అక్కడ, ఇద్దరు ముగ్గురికి ఏదో చెబితే వాస్తు దోషం అన్నారు. ఏ 9, నేను ఒకటే మాట అన్నాను, మరి అన్నారు కదా మీకు, మరి అది ఎంతవరకు తీసుకున్నారంటే, ఏమో తెలియదు, ఈ లోపల మీరు టీవీలో మీ షో చూసాము, మాకు ఎందుకు చాలా కొంచెం జెన్యున్గా అనిపించింది మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని కనుక్కొని ఏ విషయం అనేది స్టెప్ వేద్దామన్నారు. నేను ఒకటే క్వశ్చన్ వేశాను, 9.5 సంవత్సరాల నుంచి మీకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేవు, అంటే ఒక 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో వచ్చిందని చెప్పారు. మరి 9.5 సంవత్సరాల్లో 3 ఏళ్ళు తీసేస్తే మిగతా 6.5 సంవత్సరాల్లో మీరు అనుకూలంగానే ఉన్నారు కదా ఇంట్లో. ఈ పాయింట్ను పట్టుకోండి, ఇల్లు మీకు మంచిదా కాదా, వాస్తు బాగుందా లేదా, ఈ పాయింట్ను పట్టుకోండి, మీకు ఆ దిక్కు అనేది మీకు కలిసి వస్తుందా లేదా,
18.5 ఏళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు కలిసి వచ్చి అందులోనే పిల్లలు పుట్టి అందులోనే పిల్లల వివాహాలకు వచ్చి వాళ్ళ చదువులు చదివి మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావటము, భార్య అనుకూలంగా ఉండటము, భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం కలగటము, క్రమక్రమేణా రూపాయి రూపాయి కూడగబెట్టుకోవటము 18.5 ఏళ్ళు ఒక ఇంట్లో జరిగినప్పుడు 19వ ఏట కష్టం వస్తే ఇంటి దోషమా? మీకు అక్కడ మీరు ఒక బేసిక్ ఎందుకు ఆలోచించరు? అన్ని ఏళ్ళ నుంచి ఆ ఇల్లు మీకు మంచి చేసి 19వ ఏట మీకు ఆ ఇల్లు శత్రువుగా మారిపోతుందా? వాస్తు దోషం అనేది అటాక్ అవుతుందా? దోషాలు, వాస్తు దోషం ఉంటుంది ఖచ్చితంగా. ఇంటికి వెళ్ళాక 3 నెలలకో ఏదైనా 5 నెలలకో కనీసం సంవత్సరం లోపల అసలు అంతా చికాకే, ఏదైనా ఇబ్బంది జరిగింది, ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగింది, హాని జరిగింది అనుకుంటే అప్పుడు మనం దాని గురించి చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఇంటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంతేకాని కొన్ని కొన్ని మూలాలని మీరు ఎలా మర్చిపోతారు? అందుకే నేను చెప్పాను ఒకటే, ఇంటి దోషం కాదు, అది ఫైనల్ కన్ఫర్మ్. దానికి మీకు ఆన్సర్ కూడా ఇచ్చేశాను, ఇంటి దోషం కాదు. మీ జాతకాన్ని పరిశీలించాను, జాతక స్థితి, పిల్లలందరిది కూడా పరిశీలించడం జరిగింది వాళ్ళ తల్లిగారితో సహా. నేను ఒకటి చెప్పాను, ప్రతిదానికి యజ్ఞం చేస్తేనే మార్గం కాదు, ప్రతిదానికి యజ్ఞయాగాది క్రతువులే కాదు, ప్రతిదానికి ఒక స్టోన్ పెట్టుకుంటేనే మనకు సమస్య విముక్తి అవుతుంది కాదు, ప్రతిదానికి ఒక పూజ చేస్తేనే బాగుంటుంది, లేదంటే ఒక యజ్ఞం చేస్తే బాగుంటుంది, లేదంటే ఏదైనా రాయి ధరిస్తే బాగుంటుంది, ఇలాంటివి కాకుండా మీకు నేను ఒకటి చెప్తాను. మీకు ఉదాహరణకు, మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అప్పుడు మీ ఇంటి నుంచి, మీరుండేటటువంటి స్థలం నుంచి మీకు సులువుగా దగ్గరగా ఉన్నటువంటి మార్గము, సులువుగా ప్రయాణించే మార్గము, ఆ మార్గం ఏదో దాన్ని ఎంచుకుంటాం కదా మనం. అదేవిధంగా మీ ఆరోగ్య సమస్య విముక్తి అవ్వడానికి మీరు చూడండి, మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మీరు కొండెక్కి నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది, మీకు ఆ శరీరానికి సంబంధించి బాగా అలసట రావడం జరుగుతుంది. అంటే స్వామికి దర్శనం చేసుకోవడానికి మీరు ఆయన మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమ వల్ల మీరేం చేస్తారు, ఆ కొండ, అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువణువు రేణువు కూడా శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే అని భావించి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అవి ఎంత గుచ్చుకున్నప్పటికీ, అలవాటు లేనప్పటికీ వాటిని నడుస్తూ ఆయాసపడుతూ ఆ స్వామినే తలుస్తూ కొండెక్కి స్వామి దర్శనం కోసం అంత పరితపిస్తారు. ఇక్కడ మీకు ఏమైపోయింది, శరీరానికి సంబంధించి మీకు స్వామిని దర్శించడం కోసం కొండెక్కినా మీ శరీరం అలసటతోని శరీరానికి సంబంధించిన వ్యాయామం అనేది ఆ రోజుకు జరుగుతుంది. అలా మీకు ఏ రకంగా వెళ్ళినా రెమెడీ ద్వారా పరిష్కార మార్గం కలగాలి మీకు. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా అనేక దారిలో వెళ్ళినా మీకు సులువుగా ఉండేటటువంటిది. మీ ఇంటి నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఒక దారి, ఒక 2 దారులు ఉన్నాయనుకోండి. అందులో ది బెస్ట్ ఏది, అందులో మీ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఏది దగ్గరగా ఉంటుంది, ఏది రోడ్వే చాలా బాగుంటుంది అనేది చూసుకొని వెళ్ళాలి మనం. అలా మనకు మీకు ఇచ్చేటటువంటి రెమెడీ, అది మనకు ఆరోగ్యం అనుకూలించాలి అనుకోండి, 10 మార్గాలు ఉంటాయి. 1, ఆయుష్ హోమం చేస్తే బాగుంటుంది. 2, మృత్యుంజయ హోమం చేస్తే బాగుంటుంది. 4వది వచ్చేసి సుదర్శన యాగం చేస్తే బాగుంటుంది. 5వది రుద్రాభిషేకం చేస్తే బాగుంటుంది. 7వది ఏదైనా స్టోన్ ధరిస్తే, జాతక రత్నం ధరిస్తే బాగుంటుంది. 8వది ఆరోగ్యపరంగా మీకున్నటువంటి పేరుని మారుస్తే బాగుంటుంది, నేమ్ కరెక్షన్ చేస్తే బాగుంటుంది, న్యూమరాలజీ కరెక్షన్ చేస్తే బాగుంటుంది. ఇదే విధంగా ఈ కోణంలో దక్షిణంలో ఫిష్కి సంబంధించిన ఎక్వేరియం పెడితే కూడా బాగుంటుంది. ఒక ఇది చెప్పేది యథార్థంగా ఇది ప్రూవ్ అయినటువంటిది మీ ముందరికి తీసుకొచ్చాను ఇవాళ. మీకు ఇన్ని కోణాల్లో ఇన్ని దారులు ఉన్నప్పుడు ఇది కూడా ఒక దారి ఉంది. ఫిష్ ఎక్వేరియము దక్షిణ భాగంలో యమస్థానంలో మీ ఇంట్లో పెడితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు విముక్తి అవుతాయి. అది పెడితే క్యాన్సర్ నయమవుతుంది, అది పెడితే ఇంకా పోయినటువంటి కాలు వస్తుంది అని నేను చెప్పను. ఈ క్రమక్రమంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు చూడండి, మనిషి ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి బెడ్ మీద పడినా మాట్లాడతాడు, తింటాడు, టీవీ చూస్తాడు, అదే హెడ్ఏక్ వస్తే గమ్మున పడిపోతాడు, పడుకుంటాడు, ఇంకేమీ చేయలేడు, మాట కూడా మాట్లాడలేడు. అదేవిధంగా మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటాయి, దగ్గు రావటము, దగ్గు వచ్చిన, జలుబు వచ్చిన, వీటి వల్ల ఏమవుతుంది, శరీరం అంతా కూడా అలసటకు గురైపోతుంది. అవి చిన్న రోగాలే అయినప్పటికీ వాటి వల్ల బాధ ఎక్కువ ఉంటుంది. అలాంటివి ఏవైనా ఉన్నా
తప్పకుండా మీరు ఆ ఎక్వేరియం పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. అయితే ఇంకొకటి మీకు యథార్థంగా జరిగింది నేను విన్నపిస్తాను. మీకు ఒక తమిళియన్ రామనాథన్ గారని ఆయన 8.5 ఏళ్ళ నుంచి దీన్ని బాగా నమ్మి ఏదో ఒక ఆయనకు కూడా సైంటిఫికల్గా ఒక ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. ఆయన ఎవరో చెప్తే చేశారట 8.5 ఏళ్ళ నుంచి ఆయన ఎక్వేరియం ఇంట్లో పెడుతూ ఆయన పెంచుతూ వస్తున్నాడు. అక్కడ ఏమైపోతుంది ఆయనకు, ఆయన నాతో పంచుకున్నటువంటి క్షణాలు మీకు వివరణ చేస్తున్నాను. ప్రతి ఏదైనా చిన్న అపాయం వచ్చేటప్పుడు కానీ, ఏదైనా గండం వచ్చేటప్పుడు కానీ అందులో ఒక చేప చనిపోతూ ఉంటుంది. ఈయనకి ఏదైనా సరే ఇగో ఇలా మైనస్ అవ్వబోతుంది, ఓ చేప చనిపోతుంది. ఇలా ఏదైనా గండం రాబోతుంది, ఓ చేప చనిపోతుంది. ఇలా ఏదైనా ఆర్థికంగా నష్టం జరగబోతుంది, ఓ చేప చనిపోతుంది. ఆ దరిద్రాన్ని అది స్వీకరిస్తుంది. అది యథార్థంగా ఆయన ఎన్నోసార్లు నాకు విన్నపం చేశారు. ఉద్యోగంలో హాని జరగబోయేటప్పుడు మొట్టమొదటిసారి ఆయన అది చూశాడు. తర్వాత రెండోసారి మూడోసారి అప్పుడు క్రమక్రమేణా అది చనిపోతుందంటే ఆయనకేదో గండం రాబోతుందని జాగ్రత్త పడిపోయేవాడు. ఇప్పటికీ ఆయన పెంచుతూనే ఉన్నారు. అలా మీ జాతక స్థితికి అనేది ఇదంతా వదిలేయండి. మనం ఏ ఒక జీవిని జీవికి ఆహారం వేస్తే పుణ్యమా పాపమా మీ మనసుకే వదిలేస్తున్నాను. అది ఒక జీవే కదా, అందులో మనం దశావతారాల్లో శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం ఒకటి అని మనం భావిస్తాం కదా. పురాణాల పూర్వకంగా వెళ్ళినా అది పుణ్యమే మనకు. అన్నిటికన్నా ముఖ్యంగా అది దక్షిణలో పెట్టడం ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు విముక్తవుతాయి, మీకున్నటువంటి దోషాలు అవి స్వీకరిస్తాయి. అంత ఉదార స్వభావం వాటికి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అది చేయడం ద్వారా ఫలిస్తుంది లేదు పక్కకు పెట్టండి. మీరు అది చేయడం ద్వారా పుణ్యమైతే వస్తుంది, అది చేయడం ద్వారా రోగం నశిస్తుందో లేదో పక్కకు పెట్టండి. ఒక జీవికి ఆహారం పెడుతున్నారు, అది పుణ్యమే కదా, తప్పనిసరిగా యోగమే కదా. అలా ఆచరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు విముక్తవుతాయి. ఇంట్లో ఖచ్చితంగా ఆరోగ్య సమస్య ఉండదు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఇంట్లో ఈ చిన్న చిన్నవి క్రమక్రమంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వచ్చేవి ఖచ్చితంగా స్టాప్ అవుతాయి. అది ఏ రకమైన పెంచవచ్చు. ఆ వాస్తు పరంగా పెట్టాలా, ఈ వాస్తు ఫిషెస్ అనేవి ఏవి కాదు, ఏ ఫిష్ అయినా మీరు పెంచుకోండి. ఏదో ఒకటి ఎన్ని పెట్టాలని దానికి నియమం లేదు. అదేమో శాస్త్రంలో బ్రహ్మలిఖితమై ఉన్నది, మీకేమీ చెప్పట్లేదు. ఏ శాస్త్రంలో లేదు, అది ఏ శాస్త్రంలో రాసిలేదు, అయినా ప్రాక్టికల్గా ప్రూవ్ అయినాయి. కొన్ని కొన్ని ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాము, ఏ శాస్త్రంలో ఉండవు. కానీ వాటి వల్ల ఏమవుతుంది, ఎన్నో యోగాలు కలుగుతాయి మనకు, ఎన్నో ఆ అపజయాలని మనం తొలగించుకొని జయాన్ని పొందుతాం, ఎన్నో ఆ దరిద్రాలని విముక్తయి మనం యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలా ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. తప్పనిసరిగా అది ఆచరించడం ద్వారా సత్ఫలితము ఉంటుంది, యోగము ఉంటుంది. అది మీరు ఎన్ని పెంచాలని ఏమీ నియమం ఏమీ లేదు. మీరు ఎలాగైనా సరే ఒక్కదానికైనా ఫీడ్ చేయండి. మీరు ఒక్కదానికైనా మీరు అందులో ప్రతిరోజు ఆహారం వేయటం, చక్కగా దాన్ని చేయడం ద్వారా ఏమవుతుంది, తప్పనిసరిగా ఆరోగ్యపరంగా క్రమక్రమంగా ఒక్కొక్కరికి ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. తప్పకుండా ఈ రెమెడీని అందించాలి. అన్నిటికీ మనం యజ్ఞయాగాది క్రతువులే చేయాలి అంటే చెప్పాను కదా, అందరూ ఆ మార్గంలో నడవలేరు. అన్నిటికీ జన్మ స్టోనే పెట్టుకోవాలి అంటే అందరూ ఆ మార్గంలో నడిచే అవకాశం ఉండదు. కాబట్టి దానికి సంబంధించి ఇది కూడా ఒక 10 మార్గాల్లో అవి కాదు అని ఏం చెప్పట్లే. యజ్ఞం చేస్తే ఆరోగ్యం బాగుపడదంటారా అంటే మాత్రం దానికి సమాధానం లేదు నా దగ్గర. యజ్ఞం చేస్తే ఆరోగ్యం అనుకూలిస్తుంది, అది ఖచ్చితం, ఖాయం. అందులో అనేక యాగాలు ఉన్నాయి. ఆయుష్య హోమం ఉంది, మహామృత్యుంజయ హోమం ఉంది, సంపుటిది హోమం ఉంది. అయితే దాని ఆ కోణంలో ఆ 10 ఇట్లో ఇది కూడా ఒక పరిష్కార మార్గాన్ని అందించేటటువంటి రెమెడీ. దీన్ని ఆచరించడం ద్వారా సత్ఫలిత యోగం ఉంటుంది. దీన్ని ఆచరించండి. తప్పక మనం ఒక జీవికి ఉపాధి కల్పించడం ఎప్పటికీ మంచి, అది ఎప్పటికీ యోగమే. తప్పక అఖండ యోగము కలుగుతుంది. ఇది ఆచరిస్తే సత్ఫలిత యోగము పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఎవరెవరికైతే ఇంటిల్లి పాదలి క్రమక్రమంగా ఇబ్బంది పడుతున్నారో అది తొలగిపోతుంది. దీనికి ఒక ఈరోజే పెట్టాలని చెప్పి, ఈ ముహూర్తమే అని చెప్పి ఏదీ లేదు. మీరు ఇవాళ సాయంత్రమే పెట్టచ్చు, రేపు పొద్దున పెట్టచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. జాగ్రత్తగా వాటికి ఆహారం వేయటం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఆకలైందనుకోండి, మన యొక్క స్థితి ఏంటో వాటి పరిస్థితి అంతే. ఒక మన ఇంట్లో మీ పిల్లలు కానీ ఇలా ఎలా భావిస్తారో వాటిని కూడా అంత ప్రేమగా చూసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు కూడా మీరు చూడండి, నేను ఇది యథార్థాన్ని చెప్తున్నాను. ఆయన చెప్పాక నేను నా ఆఫీస్లో పెట్టిన తర్వాత నాకు ఏదైనా బాగా కొంచెం స్ట్రెస్ అయిందనుకోండి, వాటిని చూస్తూ ఉంటాను.
ఫోన్స్ అవన్నీ సైలెంట్ పెట్టి వాటిని చూస్తూ ఉంటే కూడా మైండ్ అంతా చాలా ఒక మెడిటేషన్ చేస్తే మన శరీరంలో ఇంద్రియాలన్నీ ఎలా జనరేట్ అవుతాయో అలా జనరేట్ అవుతుంది. అది యథార్థంగా నేను పొందిన అనుభూతిని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఉపయోగం అయితే ఉంది, మీరు ఆచరించండి, సత్ఫలితం పొందుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి దత్తుడి ఆశీస్సులు ఉండాలి. గోసేవ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, గోసేవ చేయండి. గోవుకి సంబంధించి కనీసం దర్శనం చేసుకోండి. వారానికి ఒక్కసారైనా, కనీసం నెలకు ఒక్కసారైనా గోవుకి గ్రాసం పెట్టండి. లేదా మీకు ఆ ఇవన్నీ కుదరవు, ఆ గోశాలకు వెళ్ళి గోశాల శుభ్రం చేయండి. జన్మాంతము భగవంతుడి రక్ష ఉంటుంది మీకు ఖచ్చితంగా. మీరు స్వామిని ఆరాధించకున్నా, స్వామిని కొలవకున్నా, అసలు ఆ స్వామిని కనీసం రెండు చేతులు ఇచ్చి జోడించకున్నా, నాస్తికులు ఉంటారు కదా వాళ్ళు, ఒకవేళ మీకు స్వామి ఎక్కడున్నాడు ఏంటి నమ్మకం లేదు, ఒక గోవు జీవియే కదా, జీవిని మీరు ఆరాధించండి, నా స్వామి మీ యందుండి మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు నమస్కరించని స్వామి మీ యందుండి మిమ్మల్ని కాపాడతాడు. గోసేవలో అంత పుణ్యము ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ గోసేవ చేసి వాళ్ళ జీవితాలని తరించాలి. అదేవిధంగా దత్తుడి ఆశీస్సులు, మారుతి జ్యోతిష్యాలయ సహకారం ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జయ గురు దత్తాత్రేయ. ఇంకా ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా ఫోన్లోనే మాట్లాడాలంటే లైన్ కలవు, బిజీగా ఉంటాయి. అపాయింట్మెంట్ తీసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. లైవ్లో అందరికీ ఫోన్ కలవాలంటే కుదరదు కాబట్టి నేరుగా కలిస్తేనే మీకున్నాని సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఒక ఆరోగ్య సమస్యకి మంచి రెమెడీని అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యోస్మి. ఇక ఇది నాటి మాతి జ్యోతిష్యాలయం కార్యక్రమం. నమస్తే.